వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెన హో వసంత లక్ష్మి ఏ వసంత లక్ష్మి ఏ వసంత నాలపించగా వసంతకాల హో వసంత కాల మరుదించన హో వసంత వల్లరి వసంత వల్లరి అనగనగనగా కథలు అనగనగనగా కథలు 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 ఈనాటి వసంత వల్లరిలో ప్రఖ్యాత కార్టూనిస్ట్ కథా రచయిత శ్రీ బ్నిమ్ గారు రచించిన అనగనగానిమ్ కథలు పుస్తకం నుండి అనుబంధం కథ వింటారు కృష్ణమూర్తి నేను చచ్చినా నమ్మను ఒక చిన్న తాడుతో ఒక రాక్షసుణ్ణి మనిషి చెయ్యచ్చా జోకులేస్తున్నావా నువ్వేమైనా రామాయణం నాటి కథని తిరగరాస్తున్నావా నిజం చెప్తున్నానయ్యా ఒక్కో మనిషి ఒక్కొక్కళ్ళ మాటకి కట్టుబడి ఉంటాడు ఒట్టేస్తే తీసి పెట్టేయని మాట మీదే వాళ్ళు ఉంటారు ప్రతివాళ్ల మాట అందరూ పాటిస్తారని కాదు సోమరాజు గుప్త మాత్రం చిన్న తాడుకి కట్టుబడిపోయాడయ్యా ఆ కథ చెప్తాను వింటావా నువ్వేం చెప్పినా వింటాను గాని నమ్మను అమ్మయ్యా వింటానన్నావు సంతోషం నమ్మకపోవడం అన్నది నీ ఇష్టం గుప్తా తాతల్నాటి నుంచి సాగుతున్న కిరాణా దుకాణానికి నాలుగో తరం ఓనరు ఈ వంశాంకురం అప్పటి రక్తాన్ని పిసినారి తత్వాన్ని వంశ పారంపర్యంగా అందిపుచ్చుకున్నవాడేను ఎవరైనా అరువిమ్మంటే అరువివ్వను కావాలంటే రుణం ఇస్తాను వడ్డీ ఇచ్చి సరుకులు తీసుకో అంటూ వ్యాపారాన్ని నాలుగు తరాలకన్నా మించిన సంపత్తికి పెంచాడు మరో నాలుగు తరాలు ఏ ప్రాబ్లము లేకుండా బతగ్గల ఆస్తి సంపాదించుకున్నాడు దానం ధర్మము జాలి దయా ప్రేమ అభిమానం ఇలాంటి సెంటిమెంట్ల జోలికి సోమరాజు గుప్త ఏనాడూ వెళ్ళలేదు చాలాసార్లు భార్య సుగుణవతి భర్త ప్రవర్తన మీద బాధను వ్యక్తం చేస్తూనే ఉండేది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి తప్ప మిగిలిన లక్ష్ములతో ప్రమేయం లేకుండా బతుక్ గడిపేయడం నాకేమాత్రం నచ్చట్లేదండి కనీసం సంతానలక్ష్మి కోసమైనా దానధర్మాలు చెయ్యండి అని మొగుణ్ణి సతాయిస్తూనే ఉండేది కానీ సుగుణవతి కోరిక మన సోమరాజు పట్టించుకోడు వాళ్ల కుటుంబంలో తరతరాలుగా ఒకే కొడుకు పుడుతున్నాడు ఆస్తంతా ముక్కలు కాకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు బిడ్డల్లేరని భార్య బెంగపడుతూ పూజలు వ్రతాలు చేస్తానంటే పోన్లేద్దు అదో ఖర్చు కూడా ఎందుకు అనే అంత గొప్ప పొదుపరి సోమరాజు గుప్త కాని సుగుణవతికి మనస్సులో ఈ ఆస్తి అంతా మనం ఏమైనా కట్టుకుపోతావా పట్టుకుపోతావా అని చాలా బెంగగా ఉండేది అలాంటి సోమరాజు గుప్త మారిపోవడం అన్నదే ఈ కథకి ప్రధాన అంశం ఓ రోజు శ్రావణ పూర్ణిమ నాడు ముద్దులు మూటగడుతున్న ఓ చిన్న పాప ఓ రూపాయి కాయంతో వచ్చి రాఖీ కావాలి అంది రాఖీ రూపాయికి రాదు అన్నాడు సోమరాజు ఎన్ని రూపాయలవుతుంది బేలగా అడిగింది పాపాయి మూడు రూపాయలు తెచ్చుకో మూడు నుండి ముప్పై రూపాయల వరకు మా కోట్లో రాఖీలున్నాయి పాపాయి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి రూపాయివి లేవా గద్గదంగా అడిగింది లేవు గయ్యమంటూనే చెప్పాడు గుప్తా దాంతో ఇంటికొచ్చేసింది పాపాయి అబ్బా రూపాయి కన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వలేనమ్మా ఆ పాపాయి సవితని తల్లి తిట్టింది రాఖీ బతిమల బతిమలాడుకుంది అమ్మ చూడకుండా ఇంట్లోంచి జొన్నగింజలు తీసుకుని మళ్లీ కొట్టుకొచ్చింది ఈ జొన్న గింజలు తీసుకుని రాఖీ ఇస్తావా అని అడిగింది ఇవెక్కడివి అని సోమరాజు గుప్తా అడిగాడు నువ్వు మా అమ్మకు చెప్పకే ఇవి మీ కొట్లో కొన్నవే నాకు రాఖీ తప్పకుండా కావాలి కాని ఇంట్లో డబ్బు లేవు అందుకొని జొన్నలు తీసుకున్నాడు సోమరాజు గుప్తా ఆ అమ్మాయికి మూడు రూపాయల రాఖీ ఇచ్చాడు ఆ అమ్మాయికలా రాఖీ ఇస్తున్నప్పుడు చూసి సోమరాజు భార్య సుగుణవతి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఆవిడ కంట్లో నీళ్లు చూడగానే సోమరాజులో కదలికొచ్చింది తాను అమ్మిన జొన్నలు తిరిగి తనే కొనుక్కొని ఒక చిన్న పిల్లకి రాఖీ అమ్మడమనేది నిజంగా తనకే బాధనిపించింది అన్నయ్యకి రాఖీ కట్టాలన్న చెల్లెలి తపన ఆ క్షణంలో అతని మనస్సుని మార్చేసింది తీసుకున్న జొన్న గింజల్ని తిరిగి ఇచ్చేసి రాఖీ ఎవరి కడతావు అడిగాడు సోమరాజు మా ఇంటి పక్క రిక్షా అన్నయ్యకి అంది సవిత సోమరాజు కళ్ళలో ఆశ్చర్యం ఇట్రా పాప అని పిలిచాడు రిక్షా అన్నయ్యా అన్నాడు అవును అన్నయ్య మమ్మల్ని ఫ్రీగా స్కూల్ తీసుకెళ్తాడు మాకు వాళ్ళ పెరట్లో కాసే జాంకాయలు సపోటా పళ్ళు తెచ్చిస్తాడు తనకి రాఖీ కట్టాలని నాకు అప్పుడే అనిపించింది అమ్మ దగ్గరేమో డబ్బు లేవు అందా పాపాయి ఇంకో రాఖీ ఇస్తాను నా కడతావా అన్నాడు సోమరాజు గుప్త వెంటనే ఆ అమ్మాయి అన్నయ్యా అంటూ రాఖీ అతని కట్టింది ఇరవై ఏళ్ళు ఈ బంధం కొనసాగి అనుబంధమైంది సవిత రాఖీ కట్టిన చెల్లాయో కడుపున పుట్టిన కూతురో ఆ అమ్మాయికి చదువు చెప్పించి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి రాఖీ కట్టిన రుణం తీర్చుకున్నాడు సోమరాజు రూపాయి విలువ చేసే చిన్న తాడు సవితని వాళ్ళింట్లో అందరికీ బంధువుని చేసింది నేను ప్రత్యక్ష సాక్షిని సవిత గుప్తా శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి కొరివి నేనే పెడతాను అంది అందరం గుండెలు వాదుకున్నావు ఆడపిల్లకి కొరివి పెట్టే అర్హత లేదు అన్నావు కాని సుగుణవతి సవితే కొరివి పెట్టాలని వాదించి గెలిచింది కూడా ఒక్క చేతి తాడు ఎంత బంధాన్ని ఏర్పాటు చేసిందో ఇది అన్నా చెల్లెళ్ల బంధం కాదు తండ్రీ కూతుళ్ల అనుబంధం అంటూ కళ్ళు తుడుచుకున్నాడు కృష్ణమూర్తి అలా కృష్ణమూర్తి చెప్పిన కథ విన్న ఆ స్నేహితుడికి ఇన్నేళ్లయ్యాక కూడా సవితని పరామర్శిద్దామా అనిపించింది వసంత వల్లరిలో ప్రఖ్యాత కార్టూనిస్ట్ మరియు కథా రచయిత శ్రీ బ్నిమ్ గారు రచించిన అనగనగా అనుబంధం కథ విన్నారు ఇలాంటి కథలు అందరినీ ఆలోచింపజేస్తాయి వీటి యొక్క లక్షణము వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి బౌద్ధ జాతక కథల్లో కూడా ఇలాంటి నీతి సూత్రాలని మరో రకంగా చెప్పినటువంటి సంఘటనలు కనిపిస్తాయి మనకు రాఖీ పూర్ణిమ గురించినటువంటి కథలు ఏదో ఒకటో రెండో మనకు బాగా తెలుసు రుక్సాన పురుషోత్తముడికి కట్టిన సంఘటన అలాగే ఇంకా ఏదో ఒకటి రెండు సంఘటనలు మనకు అక్కడక్కడ వింటుంటాం తప్ప ఒకళ్ళ వ్యక్తి జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి సంఘటనలకి ఆధునీకరణ చేసినటువంటి ఒక కథా వస్తువు అనుబంధం అనేటువంటి కథ అదైతే రెండవది ఒక మనిషి ఎప్పుడూ కూడా క్రూరుడే వాడు జీవితాంతం క్రూరత్వంతో ఉంటాడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు వాళ్ళని మార్చటానికి అవకాశము లేదు వాడు అలాగే పుట్టాడు అలాగే గిడతాడు అనేటువంటి దాని నుంచి భిన్నంగా ఒక సమయము సందర్భము ఒక సన్నివేశము మనిషిని పూర్తి స్థాయిలో మారుస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని కూడా ఈ అనుబంధం అనేటువంటి కథల్లో బ్లిమ్ గారు చెప్పారు ఇక్కడ ఒక మిత్రుడు మొదటిలోనే ఇది నమ్మటానికి లేనటువంటి ఒక ఇన్సిడెంట్గా దీన్ని వర్ణిస్తూ కథ ప్రారంభమవుతుంది ఎట్టి పరిస్థితిలోనే నమ్మలేను వాడిలా మారాడు అంటే లేకపోతే ఈ సంఘటన నేను నమ్మలేను అనేటువంటి దాంట్లో ప్రారంభమవుతూ ఈ కథలోకి వెళ్తూ చిన్న కాల చిన్నప్పటి నుంచి కూడా అతి పీనాసిగా అతి క్రూరంగా డబ్బులు లేక వడ్డీ తప్ప జీవితం లేదు అని భావించేటువంటి దయా దాక్షిణ్యాలు లేనటువంటి ఒక వ్యాపారవేత్తగా భార్య కూడా బాధపడేటువంటి ఒక వ్యాపారవేత్తగా ఉండేటువంటి ఒక వ్యక్తిని ఒక పాప వచ్చి రూపాయికి రూపాయితోటి రాఖీ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇవ్వడానికి అవకాశం లేకపోతే రూపాయికి మించినటువంటి డబ్బులు తనను తల్లి కాకుండా పిన్ తల్లి ఉన్నది ఎక్కడ అనేటువంటి ఒక భావనని వ్యక్తం చేస్తూ ఆ రాఖీని ఒక రిక్షా అన్నయ్యకు కట్టాలనేటువంటి ఆలోచన చేసింది ఇక్కడ రిక్షా అన్నయ్యకి ఎందుకు కట్టాలి అంత చిన్నపిల్ల అంటే ఆ రిక్షా అన్నయ్య రోజూ తనని స్కూల్కి ఉచితంగా తీసుకెళ్తున్నాడు అది భావన ఆ కృతజ్ఞత ఆ ప్రేమ ఆ అనురాగాన్ని వ్యక్తం చేయటం కోసమని ఈ రాఖీని కొనుక్కోటానికి వచ్చినటువంటి పిల్లకి రూపాయికి రాకి రాకపోతే ఈ కొట్లోనే కొనుక్కోని తీసుకెళ్లినటువంటి జొన్నల్ని తీసుకొచ్చి అవి అమ్మినప్పుడు తల్లి బాధ ఆ వ్యాపారి యొక్క భార్య గుప్తా యొక్క భార్య చాలా బాధపడినప్పుడు ఆ సన్నివేశము ఇతనిలో మార్పు తీసుకొచ్చింది ఆ మార్పు ఎంత స్థాయికి మార్చింది అంటే ఒక బోయవాడిని వాల్మీకిని చేసినటువంటి మార్పు ఒక క్రూరుణ్ణి అంగులీమాలుణ్ణి ఒక బౌద్ధ భిక్షువుని తయారు చేసినట్టుగా ఉండేటువంటి ఒక భావన ఒక చిన్న సంప్రదాయంగా వచ్చేటువంటి ఒక అన్నా సంబంధానికి సంబంధించినటువంటి కథ ఇది మరీ మరీ చెప్పుకోవాల్సిన కథ పేపర్లలో రావాల్సిన కథ ఇది మనుషుల్ని మార్చినటువంటి కథ దీని వెనకాల ఒక రాఖీ వెనకాల ఇంత కథ ఉంది అనేట్లయితే అని చెప్పుకోవడానికి వీలైనటువంటి కథ ఇది అదే కాకుండా మనిషి ఎప్పుడూ ఒకే రకంగా ఉండడు ఒక సన్నివేశం మనిషిని మారిస్తే ఒక మనీషిగా మార్చి ఒక దానవుణ్ణి కూడా మానవుడిగా మార్చినటువంటి సంఘటనలకు ఇది నిదర్శనం చివరికి ఈ కథలో ఆ పిల్ల అంతగా నాకు నన్ను కూడా అన్నలాగా గుర్తిస్తావా నాకు రాఖీ కడతావా అని అడిగి ఆ అనుబంధాన్ని తను పొంది చివరికి ఆ అమ్మాయి కోసమని చివరికి ఆ అమ్మాయికి సమస్తము ఖర్చు పెట్టి చదివించి ఆ అమ్మాయిని వివాహం చేసి తను చనిపోయిన తరువాత ఈ అనుబంధము సంప్రదాయానికి విరుద్ధంగా ఆడపిల్ల చేత తల కొరివి పెట్టించుకునేటువంటి స్థాయికి ఒక పాత్రను తీసుకెళ్లి ఈ పాత్రను ఇందులో అందరూ ఉదాత్తమైనటువంటి పాత్రలే చూడండి ఆశ్చర్యం పరమ క్రూరుడిగా చిత్రీకరించినటువంటి వ్యక్తి ఒక ఉదాత్తమైనటువంటి భావాలకు ప్రతీకగా మారాడు అలాగే ఈ పాప ఇరవై సంవత్సరాల తర్వాత అంటే ఇరవై పాతిక పాతిక సంవత్సరాల తర్వాత అతను చనిపోతే అతని యొక్క దహన సంస్కారాలు చేయటానికి ముందుకొచ్చినటువంటిది ఆ వ్యాపారి భార్య అదేవిధంగా మనకు ఎక్కడా పేరు తెలియనటువంటి ఆ రిక్షా అన్నయ్య వీళ్ళందరూ కూడా సమాజానికి కావలసిన వాళ్ళు ఇలాంటి ఆలోచనలు గనక సమాజంలో ఉంటే సమాజం ఎంత గొప్పగా వెళ్తుందో అనేటువంటి ఒక గొప్పది ఒక గొప్ప జాతక కథలాగా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి కథలాగా ఒక అమృతత్వాన్ని హృదయాలలో నింపే కథలాగా ఒక ప్రేమకు ప్రతీకగా ఒక సోదరీ భావన సోదర భావన మనుషుల పట్ల ప్రేమ చూపించాల్సినటువంటి ఒక సన్నివేశము ఒక క్రూరమైనటువంటి సన్నివేశంలో జరిగినటువంటి ఒక మార్పు ద్వారా మనిషిలో ఎంతటి ప్రేమ రసైక భావన కలిగినటువంటి కథ ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక పతాక స్థాయికి వెళ్ళినటువంటి కథ అనిపిస్తుంది ఈ అనుబంధం అనేటువంటి కథ ఇలాంటి అనుబంధం సమాజంలో ఉండాలని కవి భావిస్తూ ముగించినటువంటి వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయమని వసంత చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి